అన్నిటిని సంతరించుకొని ఆయన మరణించి 15 రోజులు కావస్తుంది. ఇలాంటి సంతాప సభ పెట్టడం మాత్రం సరిపోదు. మన ఆలోచన ఏ విధంగా ఉంది అన్నది, జీవితంలో ఎలాంటి ఆశయాలకు కట్టుబడి ఉండి మన జీవిత విధానాలను, మన జీవిత శైలిని, మన ఆలోచన విధానాలను మనం అప్పుడప్పుడు తెలియజే వేసుకుంటున్నాం, సమీక్షించుకుంటున్నాం, వాటిని సవరించుకుంటున్నాం అన్నది ఇలాంటి సందర్భంగా మనసు తెచ్చుకోవాలన్న ఆయన ఒక స్వరం, ఒక గొంతు. స్కాన్ స్వామి జీవించిన కాలంలో గొంతు మీకు మాట్లాడారు అనే స్వరం వినిపించారు 10 మంది. ఆ స్వరం విన్నవాళ్ళు, గిట్టిన వాళ్ళు ఒక విధంగా, గిట్టిన వాళ్ళు ఒక విధంగా స్పందించారు. అందుకే జైలు పాలయ్యారు. జైల్లో 9 నెలల పాటు ఉండవచ్చు. ఈ దేశం అంతటా అన్ని చోట్ల అడపదడప ఇలాంటి భయాన్ని కలిగించే వాతావరణం ఉన్నదని మన అందరికీ తెలుసు. మరి ఆ భయం ద్వారా, భయపెట్టడం ద్వారా వ్యక్తులను, సంస్థలను, ఉద్యమాలను మౌనంగా ఉండేలా చేయడమే లక్ష్యమైతే అది అన్యాయం. ఈ భయం, భయపెట్టడం, భయాన్ని ఆందోళన కలిగేలా వాతావరణం చుట్టూ ఉండడం, దాని గురించి మనం ఆలోచించాలి. ఎవరు ఎక్కడ మాట్లాడగలిగితే అక్కడ మాట్లాడే ధైర్యం చేయాలి అని ఇదిగో ఈ స్వరం, మరణించినా కూడా సజీవంగా ఉండే శ్రాన్ స్వామి స్వరం మనందరితో మాట్లాడుతున్నారు. ఇలాంటి మహామనిషిని, ఒక మంచి మనసు గల మనిషిని, పేదల పట్ల మౌన సాంస్కృతి గురైన వారి పట్ల వారి పక్షాన పోరాడిన ఒక యోధుడుగా ఆయన మన ముందు ఉంటారు. మన స్ఫూర్తినివ్వాలని, మన మేల్కొల్పాలని, సమాజంలో అటువంటి వాళ్ళు కోలుగా వచ్చే వాతావరణ పరిస్థితి ఉండాలని, దీని ద్వారా మన సమాజంలో అవసరమైన మార్పులు రావాలని, అన్యాయంగా ఉండే చట్టాలు కానీ, పాలసీ మ్యాటర్స్ కానీ, నిర్ణయాలు కానీ సమీక్షించుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఉండాలి. మనం కూడా ఆ క్రౌ వాళ్ళలో, ఆ క్రౌ చెందిన వాళ్ళుగా ఉండే ఆ ధైర్యం చేసే విధంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ మనందరికీ తెలుసు, మాట్లాడితే దాని పరిణామం ఏంటి, ఎలా ఉంటుంది అన్న భయం మనలో చాలామందికి ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి నేను విషయంగా మాట్లాడితే మాకు కార్తీక చిత్తరకు మాట్లాడినట్టు అవుతుంది. ఉన్న 120,000 మూడు జిల్లాలో ఉన్న కేథలిక్ జనాభా తరపున మాట్లాడినట్టు ప్రతినిధిగా పరిణామాలు నాకు ఒకరికే వ్యక్తిగతంగా ఉండవు కొన్నిసార్లు. అలాగే ఆ కారణంగా కూడా కొన్నిసార్లు మౌనంగా ఉండవచ్చు. ఇట్లా దేశంలో పలు కారణాలుగా ఈ మౌన సంస్కృతి కేవలం పేదవాళ్ళు, గిరిజనులు, అట్టడుగున ఉండేవాళ్ళు మాత్రమే కాదు, ఈ మౌన సంస్కృతికి మనం కూడా బలైపోతున్నామేమో, అలా బలైపోయినటువంటి వాతావరణం అవుతూ ఉండలేమో అని కూడా నాకు అనిపిస్తుంది. మన ఆలోచన ఏంటి దీని గురించి, మన పరిష్కారం ఏంటి దీని గురించి అని ఈ ప్రశ్నలు మాత్రమే ముందు వస్తూ నేను నా సందేశాన్ని ముగిస్తున్నాను. వచ్చినందుకు ముఖ్యంగా మన మీడియా సహోదరులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ సంతాప సభ 10 మందికి స్ఫూర్తినిచ్చి సందేశాన్ని అందరికీ అందించారు.